చాకలి ఎస్సి సాధన సమితి మే 28, 2017న ఆవిర్భవించి నేటికి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా చాకలి ఎస్సి సాధన సమితి జెండాను భూపాలపల్లి పట్టణంలో మరియు వెంకటాపురం మండలంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మి, వడ్డేపల్లి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవాళ చాకలి కులస్తులకు ఒక భరోసా దిశగా ఇవాళ ఒక ఆత్మగౌరవ జెండాను ఎగరేసుకున్నారంటే ఇక వాళ్ళని ఎవరూ కదిలించలేరనే పద్ధతి ఈ రాష్ట్రంలో భూపాలపల్లి నుంచి రాష్ట్ర మొత్తానికి కూడా ప్రభుత్వానికి కూడా ఒక సంకేతం పోయిందన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అదే సమయంలో ఇవాళ చాలా మంది ఎస్సీ హోదా అనేవారు కల్లా ఆ జెండా చూసే వారి కల్లా ఇది ఎస్సీ జెండా, ఎస్సీ అంటే ఎస్సీ కులాలు కలుగుతారనే అభిప్రాయాన్ని ఇంకా ఇచ్చిపెట్టలేదు. ఎస్సీ అనేది కులం పేరు కాదు. బీసీలో కూడా 112 కులాలు ఉన్నాయి. 112 కులాల్లో చాకలోళ్ళు మంగళోళ్ళు అవుతామా, మంగళోళ్ళు పిచ్చకుంట్రోళ్ళు అవుతామా, పిచ్చకుంట్రోళ్ళు గంగిరెద్రోళ్ళు అవుతామా, గంగిరెద్రోళ్ళు కాటి కాపురోళ్ళు అవుతారా. ఆ విధంగా 112 కులాలు బీసీలో ఉన్నప్పుడు ఎస్సీలు కూడా 59 కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్సీ వాళ్ళు కూడా మాదిగా మాలా ఇట్లాంటి కులాలు 59 కులాలు ఉన్నాయి. మనం వెళ్ళి ఎస్సీ అనేది కేటగిరి, ఎస్సీ అనేది రిజర్వేషన్, ఎస్సీ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే కింది తరగతులు అంటే అణచివేయబడ్డ కులాలు అని అర్థం. ఎస్సీ అనేది కులం పేరు కాదు. ఎస్సీ అనేది ఒక మాదిగ కులం, మారుకులం పేరు కాదు. ఎస్సీ అంటే ఒక అణచివేయబడ్డ కులం, అనగారిన కులం, కింది స్థాయి కులాలు. అంటే ఎస్సీ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓన్లీ రిజర్వేషన్. ఆ రిజర్వేషనే కనుక మనకు వస్తే మన బిడ్డలు చదువుకోవడానికి అవకాశం, మన బిడ్డలు ఉద్యోగాలు చేయడానికి అవకాశం. ఇలా మనకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని దేని అని కార్పొరేషన్ తిరగకుండా ఒక్కొక్కరు 50 లక్షలు అందువల్ల లేకపోతే 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఒక రుణం కార్పొరేషన్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉద్యోగాలు చేయడమే కాకుండా ఆర్థిక